మరియు పొలంలో దీవించబడదు. ద్వితీయోపదేశకాండం 28:3. అవును, సంధ్యా సమయంలో ధ్యానించడానికి ఇస్సాకు పొలంలోనికి వెళ్ళినప్పుడు దీవించబడ్డాడు. మనం అలా ఒంటరిగా ఉన్న సమయాల్లో ఎన్నిసార్లు ప్రభు మనలను కలుసుకున్నాడు? మన ఆనందానికి పొలాల్లోని కంచెల చెట్లు సాక్షులుగా ఉంటాయి. అలాంటి ఆశీర్వాదం నిమిత్తం మళ్ళీ మనం ఎదురు చూద్దాం. ఆ విధంగానే బోయాజ్ కూడా తన పంటను కోసేటప్పుడు పొలంలో దీవించబడ్డాడు. పనివారంతా వచ్చి బోయాజ్ను దీవించారు. పొలాన్ని దున్నే ప్రతి వారిని దేవుడు ఇలా వర్ధిల్లజేయాలి. ప్రతి వ్యవసాయకుడు యేసు ప్రభు స్వరాన్ని విని దానికి లోబడి దేవుని వాగ్దానం కోసం బతిమాలుకోవాలి. మన పితరుడైన ఆదాము పొలంలో పనిచేయడానికి వెళ్ళినట్లుగా మనం కూడా వెళ్తాం. మొదటి ఆదాము మూలంగా నేల శపింపబడిన రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనం దీవించబడ్డాం. ఇది మనకు గొప్ప ఆదరణ. మనం వ్యాయామం చేయడానికి పొలంలోనికి వెళ్తాం. దేవుడు మన వ్యాయామాన్ని దీవెనకరంగా చేసి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆ ఆరోగ్యాన్ని ప్రభువు మహిమార్థం ఉపయోగిస్తాం. ప్రకృతి సౌందర్యాన్ని తిలకించడానికి, దాన్ని అధ్యయనం చేయడానికి మనం పొలంలోనికి వెళ్తాం. మనకు కనిపించేదంతా దేవుని ఉన్నతమైన ప్రయోజనం నిమిత్తం పరలోకపు దీవెనలతో పవిత్రపరచబడింది. చివరికి మన వారైనా చనిపోయినప్పుడు వారిని పాతిపెట్టడానికి మనం పొలంలోనికి వెళ్తాం. మన వంతు వచ్చినప్పుడు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ఆ 6 అడుగుల స్థలంలో పాతిపెట్టడానికి ఇతరులు మనలను ఆ పొలంలోనికి తీసుకుని వెళ్తారు. అయితే చనిపోయే వారి నిమిత్తం సమాధి దగ్గర నిలిచి ఏడ్చేవారమైన, చనిపోయి ఆ సమాధిలో పెట్టబడేవారమైన మనం దీవించబడిన వారమే. ఆమేన్.